both on the phone. రూపా నారాయణ స్వామి దైత్యుల ఆత్మ గౌరవాన్ని రెడ్డి దగ్గర తాకట్టు పెట్టినటువంటి రూపా, ఏదయ్యా బీసీల పార్టీ అప్పంరాజు 820 మందికి నామినేటెడ్ పోస్టులు ఇస్తే 820లో 760 నామినేటెడ్ పోస్టుల్ని ఒక్క రెడ్డి కులానికే ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీల పార్టీనా? ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఈ 70 ఏళ్ల చరిత్రలో ఏనాడైనా కడప రెడ్లు డిఎస్పీలుగా వచ్చారా అని అడుగుతా ఉన్నాను. వచ్చారా? ఏ రోజైనా జరిగిందా? ఈరోజు నీ కాశీ ఒక డిఎస్పీ కడప రెడ్డి, ఈరోజు నీ దగ్గర డిఎస్పీ కడప రెడ్డి. రెడ్డి కనుక మోజేత నీరు తాకుతున్నటువంటి నువ్వు బీసీల ఆత్మ గౌరవాన్ని జగన్మోహన్ కాలు దగ్గర తాకట్టు పెట్టినటువంటి సీదురే, నీకు అర్హత ఉందా బీసీల కోసం మాట్లాడేటటువంటి? నీ జాతిని నిర్వీర్యం చేస్తున్నావే. నేను అడుగుతా ఉన్నాను శ్రీకాకుళం జిల్లా ప్రధాని గారికి, ఏ రోజైనా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ 70 సంవత్సరాల చరిత్రలో కడప రెడ్లు ఇక్కడకొచ్చి మన మీద పెత్తనం చెలాయించే పరిస్థితి ఉందా? ఇద్దరు డిఎస్పీలు రెడ్లు కాదా? ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి రెడ్డి కాదా? సకల శాఖల మంత్రి సద్దల రామకృష్ణారెడ్డి రెడ్డి కాదా? ఈ రాష్ట్రాన్ని 5 ముక్కలుగా చేసి 5 ముక్కల్ని కూడా రెడ్డికే దారబోసినటువంటి, రెడ్డి మోజీతనీలు తాగుతున్నటువంటి, ఆత్మగౌరవం లేకుండా బతుకుతున్నటువంటి నువ్వా బీసీల కోసం మాట్లాడుతున్నావు? తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడుతున్నావు? తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. ఎస్, మేము మైనారిటీకి, మేము ఆ రోజు దళితులకి పార్లమెంట్ లో స్పీకర్ గా చేసింది తెలుగుదేశం పార్టీ, అసెంబ్లీలో స్పీకర్ గా చేసింది తెలుగుదేశం పార్టీ, మైనారిటీకి కౌన్సిల్లో చైర్మన్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ నాయకత్వం చూసుకున్నా అగ్ర నాయకత్వం బీసీలే ఉండాలి. నువ్వు తెలుగుదేశం పార్టీని బీసీల పార్టీ కాదు, కమ్మ పార్టీ, నీ యమ్మ పార్టీ, నీ యాప పార్టీ అని పెట్టి మాట్లాడడానికి సిగ్గు లేదా? చదువుకోలేదా? నేను అడుగుతున్నా సీదుల పల్లారికి, నువ్వు మంత్రి అయితే నీ క్యాబినెట్ లో నీ మాట అసలు వినే పరిస్థితి ఉందంటే, గతంలో మీరు ఆరోపణలు చేసినటువంటి 436 మంది డిఎస్పీలలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 28 మంది కమ్మోలే అని చెప్పి మాట్లాడేవే నిరూపించగలరా? మీరు సంకరాకుతున్నారా? మీరంతా క్యాబినెట్ లో కూర్చొని గట్టి తీకుతున్నారా? మీరంతా ఏం నిరూపించలేకపోయావు? ఆ రోజు ఈ విజయ సాయిలన్నీ ఏకం పొందాయి. ఒక దొంగ, ఒక గతి దొంగ అయినటువంటి విజయ సాయిలన్నీ వెంకటేశ్వర స్వామి తాలూకా బిగ్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందన్నారే. ఏ 4 సంవత్సరాలు 8 నెలలైందే ఎక్కడ పడుకున్నారు? ఏమయ్యా విజయ సాయి, ఈ దొంగ లెక్కలు రాసి ఈ రాష్ట్రాన్ని సక్కరాకి పెట్టినటువంటి, రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీచులు తిన్నటువంటి, దోతులు తిన్నటువంటి నువ్వా ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడేది? మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఎక్కడి నుంచే చెప్తున్నా, కేబినెట్లో ఉన్నటువంటి మీ 26 మంది మంత్రులు ఈరోజు కేబినెట్ నిర్ణయాలనే మీరు ప్రశ్నిస్తా ఉన్నారంటే, మీ ప్రభుత్వంలో రేపు మీరు ఈ కేబినెట్ లో తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు రేపు జైలుకి పంపిస్తాం, రేపు మేము అధికారంలోకి వస్తాం, ప్రజల మనులు మాకున్నాయి, ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి, యువతలకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ఈరోజు యువతరం ఘోషిస్తా ఉంది, మహిళా లోకం ఘోషిస్తా ఉంది. రేపు చంద్రబాబు జైల్లో ఉన్నా మేము గెలిపించుకుంటామని ప్రజలు ఈరోజు ముందుకొచ్చి మాకు భరోసా కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
రేపు మీ అందరికీ కూడా దబిడి దిబిడే. అదేదో సినిమాలో చెప్పినట్టుగా జంతా కుజ్జితా జిత, రేపు తప్పదు అప్పలు రాదు, మీ కుప్పి గొంతులు మీ కోతి చేష్టలు రేపు మీ అందరికీ లెక్కలు తేలుస్తాం. మీరు రాసుకోండి, ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి బొత్స సత్యబాబు మాట్లాడతాడు. చంద్రబాబు నీకు దమ్ముంటే ఆ 12 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయో నువ్వు తిరిగి తీసుకొచ్చి ఈ ప్రజాధనాన్ని తిరిగి కట్టి అప్పుడు నీ నిధి నీ నీతిని నిజాయితీని నిరూపించుకొని మాట్లాడయ్యా సత్యబాబు. నువ్వు నీతి కోసం నిజాయితీ కోసం చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడతావు అని కలగకుందా? గాంధీని ఉండాల్సిన చోట గాడ్ విగ్రహాలు పెట్టారని చెప్పి ధర్మం ఘోషిస్తుందయ్యా, ఇవి నీకు ఎక్కడం లేదా? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి వోక్స్ వ్యాగన్ కంపెనీ, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2003 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ కంపెనీ రాష్ట్రానికి తీసుకురావాలని చర్యలు ప్రారంభిస్తే, 2004లో అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, ఆ రోజు నువ్వు రాజశేఖర రెడ్డి మీ అవినీతి కోసం మీ మీ నీతి మాలినటువంటి మీ పనికి మాలినటువంటి మీ చర్యల వలన ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి వోక్స్ వ్యాగన్ కంపెనీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజాధనం 12 కోట్ల రూపాయలు ఏ కంపెనీకి ఇచ్చావో నిన్ను అడిగితే డబ్బులు పోనా ఏం చేస్తాం అని పెద్దగా సరిగిచ్చినటువంటి బిద్దలు సత్యబాబు. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడే నైతిక అర్హత లేకుండా మీ వైసీపీలో ఉన్నటువంటి ఏ దరిద్రులతో కూడా చట్టం కోసం న్యాయం కోసం ధర్మం కోసం చెప్పించుకునేటటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సామాన్యమైన కార్యకర్త కూడా లేడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీ ముఖ్యమంత్రి ఒక అవినీతిపరుడు, నీ ముఖ్యమంత్రి ఒక ప్రాక్షణ ఉగ్రవాది, నీ ముఖ్యమంత్రి ఒక అవినీతి ఉగ్రవాది, నీ ముఖ్యమంత్రి దావూద్ ఇబ్రహీం కన్నా డేంజరస్ అయినటువంటి వాడు నీ ముఖ్యమంత్రి. నీ ముఖ్యమంత్రికి నీతి లేదు, నీ ముఖ్యమంత్రికి నిజాయితీ లేదు, నీ ముఖ్యమంత్రికి ధర్మం లేదు, నీ ముఖ్యమంత్రికి న్యాయం లేదు. అటువంటి పార్టీలో ఉన్నటువంటి మీరు సిగ్గు ఇగ్గు లేకుండా మాట్లాడుతున్నారే. ఆ రోజు ఏం చెప్తావు నువ్వు పిసిసి అధ్యక్షుడిగా? రాజశేఖర రెడ్డిని విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసే చంపారు అని చెప్పి నువ్వు మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను సత్యబాబు గారు. నీకు ఆల్జీమర్స్ వ్యాధి వచ్చినట్టుంది, ఆ పక్కనే విజయనగరానికి దగ్గరలోనే ఉంది, మన కేజీహెచ్కి వెళ్ళి నువ్వు మీరు ధర్మాన ప్రసాద్ గారు మీ ఇరువురు కూడా వెళ్ళి వ్యాధిని నయం చేసుకోవాలని గుర్తు చేస్తాను. ఇది వాస్తవాలు కాదా? రాజశేఖర రెడ్డిని చంపించింది జగన్మోహన్ రెడ్డి విజయమ్మ అని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వాస్తవాలు కాదా? బయట మాట్లాడినటువంటి మాటలు వాస్తవాలు కాదా? అంటే తండ్రిని చంపి కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రిని చంపి అధికారంలోకి వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి దాయి ఏమంటున్నావయ్యా అప్పన్నాడు? జగన్ రావాలి, జగన్ రావాలి, ఈ రాష్ట్రం సంకనాకి పోవాలండి, జగన్ రావాలి, ఈ రాష్ట్రం అడుక్కు తినాలంటే, జగన్ రావాలి, ఈ రాష్ట్రం అప్పులు ఊపుల్లోకి నెట్టివేయబడాలంటే, జగన్ రావాలి, ఈ రాష్ట్రంలో స్వేచ్ఛను కోల్పోవాలి అంటే, జగన్ రావాలి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు కావాలి అని అంటే, జగన్ రావాలి, ప్రశ్నించే హక్కు కోల్పోవాలి, జగన్ రావాలి, నీతి నిజాయితీలు సంకనాకి పోవాలంటే, ఈ ఆర్థిక ఉగ్రవాది అవినీతి చక్రవర్తి అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రావాలి. ఇది వాస్తవం కాదా? ప్రజలందరూ ఘోషిస్తున్నారయ్యా, ప్రతిపక్షాలు ఘోషిస్తున్నాయ్యా. ఈరోజు ఇంటింటికి మేము వెళ్తా ఉంటే నీచుడని తెలియక ఓటేశాం, ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే ముష్టోని పెట్టడానికి ఒక ఓటు వేశాం, కానీ ఈరోజు మా జీవితాన్ని చిందరవందర చేసింది అని చెప్పి బాధపడతా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో అప్పలరాజు నీ టక్కు గిక్కుగా పోయి
నీకు దబిడి దిబిడే చెప్పు ప్రజలు నీకివ్వబోయే తీర్పు పలాసాలు దబిడి దిబిడే తీర్పు రాబోతా ఉంది నువ్వేమి తొందరపడకు సుందరవన నీ తక్కు గిక్కు అన్నీ పోయి మళ్ళీ నువ్వు డాక్టర్ ప్రాక్టీస్ పెట్టుకోవడానికి కూడా నువ్వు అనర్హుడిగా ఉంటావు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావే చంద్రబాబు అని నువ్వు మంత్రిగా ఉన్నావు కదా కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు కదా ఏమండి ధర్మాన ప్రసాద్ గారు ఏమయ్యా బొత్తా సత్యబాబు గారు ఏమయ్యా శ్రీధర అప్పలనాథ్ గారు మీరు కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు కదా కేబినెట్ నిర్ణయాలు చెల్లవని చెప్పి ఈ రోజు ఒక దిక్కు మాదినటువంటి ఏజెన్సీ ఒక మాట్లాడితే రేపు అదే కేబినెట్ లో మీరు తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయా చెప్పండి రాజకీయ కక్షల కోసం 73 సంవత్సరాల వయసులో 42 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మీరు జైల్లో పెట్టి కేరింతలు పడుతున్నారే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారే మంత్రులు ఆయన ఎవరో నారాయణ స్వామి పెద్దిరెడ్డి కాలు దగ్గర బతికేటటువంటి నారాయణ స్వామి ఒక దళితుడు దళిత సమాజాన్ని దళితుల గౌరవాన్ని దళితుల ఆత్మగౌరవాన్ని రెండు కాలు దగ్గర తాకట్టు పెట్టినటువంటి నారాయణ స్వామి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళితే బీసీలు దళితులు గిరిజనులు ఇంటి బయటే ఉండాల్సినటువంటి